హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ విమానాల సమాచారంలో మనం వందే భారత్ మిషన్ దశ 5లో ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ నెల చివరి వరకు అయితే అది కంప్లీట్ అయిపోతుంది. అయితే 6వ దశ ప్రారంభమైంది. ఆల్రెడీ కొన్ని దేశాలకు సంబంధించి ఆల్రెడీ విమానాల టికెట్లకు బుకింగ్స్ అయితే ముందుగానే ఇస్తున్నారు. గతంలో కాకుండా ఇప్పుడు ముందుగానే ఇస్తున్నారు. గతంలో ఏమంటే రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు ఎంబసీ ద్వారా అలా ఇలా చేసుకునే అవకాశాలు ఉంటా ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ బుకింగ్లు ఇస్తూ కొన్ని ఏ దేశాలు అనేదాన్ని వాళ్ళు బబుల్స్ ప్రకారంగా మాట్లాడుకుంటూ ఒక్కొక్క దేశాన్ని ప్రకటించుకుంటూ వస్తున్నారు. మనం కూడా అదే నేపథ్యంలో ఒక్కొక్క దేశానికి సంబంధించిన వీడియోస్ తయారు చేస్తూ పంపిస్తూ ఉన్నాం. అదే నేపథ్యంలో ఈరోజు వందే భారత్ మిషన్ దశ 6 ఖతార్లోని దోహా కోసం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలను తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయాలు చూద్దాం. ఈ యొక్క ఓన్లీ ఈ ఫ్లైట్లే కాదు, ఇంకా వేరే ఫ్లైట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు కేవలం ఓన్లీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కి సంబంధించిన బుకింగ్స్ మాత్రమే ఇవి. ఒకసారి చూద్దాం విషయాలు. తక్కువ ధర గల క్వారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బుధవారం 20 ఆగస్టు 2026 వందే భారత్ మిషన్ పేజ్ 6వ షెడ్యూల్ ను ప్రకటించింది. ప్రచురించిన షెడ్యూల్ ప్రకారం వైమానిక సంస్థ దోహా, ఖతార్ మరియు భారతదేశం మధ్య మొత్తం 38 విమానాలను నడుపుతుంది. వందే భారత్ మిషన్ యొక్క 6వ దశ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది మరియు 2020 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దోహా, ఖతార్ నుండి అమృత్సర్, చండీగర్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కన్నూర్, కోచి, కోచికోడ్, లక్నో, ముంబై మరియు తిరుచి. మరొకసారి మళ్ళీ గమనిద్దాం ఏ ఏరియాకి ఎన్ని ఫ్లైట్లు అనేది కూడా ఒకసారి గమనిద్దాం. ప్రతి ఒక్కరు కొంతమంది మా లేవా అనేది కూడా అడిగే వాళ్ళు ఉంటారు, వారి కోసం మరొకసారి తెలియజేస్తున్నా. దోహా, ఖతార్ నుండి అమృత్సర్కి 4 ఫ్లైట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, చండీగర్కి 3 ఫ్లైట్లు, చెన్నైకి 2 ఫ్లైట్లు, ఢిల్లీకి 4 ఫ్లైట్లు, హైదరాబాద్కు 4 ఫ్లైట్లు, కన్నూరుకు 3 ఫ్లైట్లు, కోచికి 4 ఫ్లైట్లు, కోచి కోడికి వచ్చి 3 ఫ్లైట్లు, వందే భారత్ మిషన్ దశ 6లో లక్నోకు 4 ఫ్లైట్లు, ముంబైకి 3 ఫ్లైట్లు, తిరుచికి 4 ఫ్లైట్లు. మొత్తం విమానాల సంఖ్య వచ్చేసి వాళ్ళు ఇచ్చారు. ఎక్కడికి ఎన్ని నడుపుతాం అనేది కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే ప్రస్తుతానికి ఇచ్చింది. మళ్ళీ ట్రాఫిక్ పెరిగే కొద్దీ పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. మరి విషయాలు అయితే గమనిద్దాం. వందే భారత్ మిషన్ దశ 6 విమాన షెడ్యూల్ దోహార్, ఖతార్ నుండి భారతదేశానికి. సెప్టెంబర్ 1వ తారీఖు దోహా నుంచి హైదరాబాద్, సెప్టెంబర్ 2 దోహా నుంచి కన్నూర్, సెప్టెంబర్ 3 దోహా నుంచి కోచి, సెప్టెంబర్ 3 దోహా నుండి లక్నో, సెప్టెంబర్ 4 దోహా నుండి కోచికోడ్, సెప్టెంబర్ 5 దోహా నుండి చండీగర్, సెప్టెంబర్ 5 దోహా నుండి తిరుచి, సెప్టెంబర్ 6 దోహా నుంచి ముంబై, సెప్టెంబర్ 7 దోహా నుంచి ఢిల్లీ, సెప్టెంబర్ 8 దోహా నుంచి హైదరాబాద్, సెప్టెంబర్ 9 దోహా నుంచి ఢిల్లీ, సెప్టెంబర్ 10 దోహా నుంచి కోచి, సెప్టెంబర్ 10 దోహా నుంచి లక్నో, సెప్టెంబర్ 11 దోహా నుంచి చెన్నై, సెప్టెంబర్ 12 దోహా నుంచి అమృత్సర్, సెప్టెంబర్ 13 దోహా నుంచి తిరుచి, సెప్టెంబర్ 14 దోహా నుంచి కోచి, సెప్టెంబర్ 14 దోహా నుంచి చండీగర్, సెప్టెంబర్ 15 దోహా నుంచి చండీగర్, సెప్టెంబర్ 15 దోహా నుండి హైదరాబాద్, సెప్టెంబర్ 16 దోహా నుంచి అమృత్సర్, సెప్టెంబర్ 17 దోహా నుంచి లక్నో, సెప్టెంబర్ 17 దోహా నుంచి ముంబై, సెప్టెంబర్ 18 దోహా నుండి కన్నూర్, సెప్టెంబర్ 19 ఫ్లైట్ లేదు, 18కి తర్వాత 19 ఫ్లైట్ లేదు, 20 డైరెక్ట్. సెప్టెంబర్ 20 దోహా నుంచి కోచికోడ్, సెప్టెంబర్ 21 దోహా నుంచి తిరుచి, సెప్టెంబర్ 22 దోహా నుంచి ఢిల్లీ, సెప్టెంబర్ 22 దోహా నుంచి హైదరాబాద్, సెప్టెంబర్ 23 దోహా నుంచి ఢిల్లీ, సెప్టెంబర్ 24 దోహా నుంచి లక్నో, సెప్టెంబర్ 24 దోహా నుంచి కోచి, సెప్టెంబర్ 25 ఫ్లైట్ లేదు, సెప్టెంబర్ 26 దోహా నుంచి అమృత్సర్, సెప్టెంబర్ 26 దోహా నుంచి ముంబై, సెప్టెంబర్ 27 దోహా నుంచి చెన్నై, సెప్టెంబర్ 28 దోహా నుంచి కోచికోడ్, సెప్టెంబర్ 28 దోహా నుంచి అమృత్సర్, సెప్టెంబర్ 29 దోహా నుంచి తిరుచి, సెప్టెంబర్ 30 దోహా నుంచి కన్నూరుకి అయితే ఫ్లైట్లు అయితే ఉన్నట్టు తెలియజేస్తున్నారు. వందే భారత్ మిషన్ దశ 6 దోహా, ఖతార్ నుండి భారతదేశానికి. మీరు భారతదేశం నుండి దోహాకు వెళ్లాలనుకుంటే
వందే భారత్ మిషన్ దశ 6 కింద అవుట్ బౌండ్ విమానాలు షెడ్యూల్ అని తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు దోహా నుంచి మన భారతదేశానికి కొన్ని గమ్యస్థానాలకి అయితే తెలియజేశారు. అదే నేపథ్యంలో భారతదేశం నుంచి కొన్ని గమ్యస్థానాల నుంచి దోహా ఖతార్కు వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలియజేస్తున్నారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి గమనిద్దాం. సెప్టెంబర్ 1వ తారీఖు హైదరాబాద్ నుంచి దోహా, సెప్టెంబర్ 2వ తారీఖు కన్నూర్ నుంచి దోహా, సెప్టెంబర్ 3వ తారీఖు కొచ్చి నుంచి దోహా, సెప్టెంబర్ 3 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 4 కోచికోడ్ నుంచి దోహా, సెప్టెంబర్ 5 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 5 తిరుచి నుంచి దోహా, సెప్టెంబర్ 6 ముంబై నుంచి దోహా, సెప్టెంబర్ 7 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 8 హైదరాబాద్ నుంచి దోహా, సెప్టెంబర్ 9 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 10 కోచి నుంచి దోహా, సెప్టెంబర్ 10 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 11 చెన్నై నుంచి దోహా, సెప్టెంబర్ 12 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 13 తిరుచి నుంచి దోహా, సెప్టెంబర్ 14 కోచి నుంచి దోహా, సెప్టెంబర్ 14 ఢిల్లీ నుండి దోహా, సెప్టెంబర్ 15 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 15 హైదరాబాద్ నుంచి దోహా, సెప్టెంబర్ 16 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 17 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 17 ముంబై నుంచి దోహా, సెప్టెంబర్ 18 కన్నూర్ నుంచి దోహా, సెప్టెంబర్ 19 ఇక్కడ కూడా ఫ్లైట్ అయితే లేదు మరి డైరెక్ట్గా 20, సెప్టెంబర్ 20 కోచికోడ్ నుంచి దోహా, సెప్టెంబర్ 21 తిరుచి నుంచి దోహా, సెప్టెంబర్ 22 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 22 హైదరాబాద్ నుంచి దోహా, సెప్టెంబర్ 23 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 24 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 24 కోచి నుంచి దోహా, సెప్టెంబర్ 25 ఫ్లైట్ లేదు, సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 26 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 26 ముంబై నుంచి దోహా, సెప్టెంబర్ 27 చెన్నై నుంచి దోహా, సెప్టెంబర్ 28 కోచికోడ్ నుంచి దోహా, సెప్టెంబర్ 28 ఢిల్లీ నుంచి దోహా, సెప్టెంబర్ 29 తిరుచి నుంచి దోహా, సెప్టెంబర్ 30 కన్నూర్ నుంచి దోహా. ఈ విధంగా అయితే మనకు అవుట్ బౌండ్ విమానాలు, ఇన్ బౌండ్ విమానాలు అయితే వందే భారత్ దశ 6లో భాగం అయితే మనకు చాలా వరకు ఫలితమేనని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ ఇన్ బౌండింగ్ అంటే భారతదేశానికి రావడమే ఉండేది దశ 5 వరకు. దశ 6లో అయితే రావడము పోవడం అంటే ఒక విధంగా చెప్పాలంటే అంతర్జాతీయ విమానాల సర్వీస్ ఒప్పందం బబుల్ ఎయిర్ బబుల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు అయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా ఖతార్ దోహా వెళ్లాలనుకున్న వాళ్ళు మా ఆంధ్ర స్టేటే కదా మేము ఢిల్లీకి వెళ్ళి వెళ్ళలేమా అనేది డౌట్ పెట్టుకోవద్దు. కొచ్చి, కన్నూర్ ఎక్కడైనా సరే, చెన్నై, హైదరాబాద్ ఎక్కడోళ్ళైనా సరే మీకు అవకాశం ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గరలో మీరు ఉంటే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. లేదు కొంచెం దూరమైన పర్వాలేదు నాకు సమయం ఉంది ఆ సమయానికి నేను చేరుకోవాలనుకుంటే మీరు ఏ ఎయిర్పోర్ట్ నుంచి అయినా కూడా మీరు వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.